హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది రైతు సోదరులు అయితే పవర్ వేడర్స్కి ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ ఏది వాడాలి అనే ఒక కన్ఫ్యూజన్ అయితే గురవుతున్నారు. మరి వారికైతే నేను ఈరోజు చక్కటి ఒక మంచి రిఫరెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మేము మిషన్ డెలివరీ చేసిన తర్వాత కూడా కొంతమంది రైతు సోదరులు అయితే ఫోన్ చేసి మాకు దగ్గరలో ఈ గ్రేడ్ ఇంజిన్ ఆయిల్, ఈ గ్రేడ్ గేర్ ఆయిల్ దొరుకుతుంది, మరి ఇది వాడచ్చా అని అడుగుతారు. మేమైతే మిషన్ డెలివరీ చేసినప్పుడు ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ మనం ఇచ్చినట్లయితే సేమ్ అదే ఇంజిన్ ఆయిల్ కానీ గేర్ ఆయిల్ కానీ నెక్స్ట్ టైము కొనుక్కోవటానికి అవకాశం ఉంటుందని మేము ఆ ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ ప్రొవైడ్ చేస్తున్నాము రైతులకి ఈ మిషన్ డెలివరీ చేసినప్పుడు. అది వాడిన తర్వాత మనం ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసాం, ఎన్ని అవర్స్కి సర్వీస్ చేయాలి అది. అది కూడా నేను చివరిలో మీకు ఆ చార్ట్ కూడా మీకు వివరిస్తాను. సో ఆ చార్ట్ ప్రకారం ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ చేంజ్ చేసుకునే ప్రక్రియలో వారైతే మళ్ళీ మాకు కాల్ చేసి మరి ఇటువంటి గ్రేడ్ లేదు, మరి ఇది వాడచ్చా అని అడుగుతున్నారు. సో మనం రిఫర్ చేసే ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ లేనప్పుడు ఆల్టర్నేట్గా ఏది వాడచ్చో అది కూడా మీకు వివరించి చెప్పాలని ఈరోజు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇంజిన్ ఆయిల్ చూసుకున్నట్లయితే ఇంజిన్ ఆయిల్ మనం 20W40 అనే ఇంజిన్ ఆయిల్ అనేది మనం వాడమని రిఫర్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది 1 లీటర్ మనం ఇంజిన్ ఆయిల్ కొనుక్కున్నట్లయితే 650 ml అయితే దానికి ఇంజిన్కి సరిపోతుంది. సో ఇది 4-స్ట్రోక్ ఇంజిన్ ఆయిల్ మాత్రమే మనం వాడాలి. 4-స్ట్రోక్లో 20W40 అనేది మార్కెట్లో దొరుకుతుంది. ఎప్పటి నుంచో కదా, కొన్ని సంవత్సరాల నుంచి ఇదైతే అందుబాటులో ఉంది. జపాన్ వాళ్ళు రిఫర్ చేస్తుంది హోండా ఇంజిన్స్కి 10W30 అయితే రిఫర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మరి ఎప్పటి నుంచో అందరు అన్ని ఊర్లలో దొరికేదైతే 20W40 అందుబాటులో ఉంటుంది. ఒకవేళ అది అందుబాటులో లేని సందర్భంలో 10W30 అయితే మీకు దొరుకుతున్నప్పుడు మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది 10W30 ఏంటంటే ఇంజిన్ ఆయిల్కి కొద్దిగా పల్చగా ఉంటుంది పికప్ కోసం, అలానే కొద్దిగా మైలేజ్ పెంపొందించుకోవటానికైతే హోండా కంపెనీ వాళ్ళు బైక్స్కి అయితే రిఫర్ చేస్తున్నారు. సో దానికి దీనికి ప్రైస్ వ్యత్యాసం అయితే కొద్ది ఒక 20-30 రూపీస్ అనేది తేడా ఉంటుంది. 10W30 అనేది ఒక 30 రూపీస్ ఎక్కువగా ఉంటుంది. మనకైతే ఈ పవర్ వేడర్స్ మనకి స్పీడ్గా వెళ్ళే పరిస్థితులు ఉండవు కాబట్టి, ఇది బైక్స్ కాదు కాబట్టి 20W40 అయితే మనం రిఫర్ చేస్తున్నాం. ఒకవేళ అది అందుబాటులో లేనప్పుడు ఆల్టర్నేట్గా 10W30 అయితే మీరు వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, అలానే మనం గేర్ బాక్స్లోకి వచ్చేప్పటికల్లా గేర్ ఆయిల్ అనేది మనం యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఎక్కువగా ట్రాక్టర్లకి, ఆటోలకి, ఇలానే మన పవర్ వేడర్స్కి ఎక్కువగా గేర్ ఆయిల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మేము సజెస్ట్ చేస్తుంది ఏంటంటే 140 గ్రేడ్ గేర్ ఆయిల్ అయితే మేము సజెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది చిక్కదనంగా ఉంటుంది. ఈ చిక్కదనం మూలంగా మనం గేర్స్ ఆపరేట్ చేసినప్పుడు మనకి గేర్ బాక్స్ కానీ క్లచ్ కానీ కొద్ది లైఫ్ పెరగడానికైతే ఇది అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మరి ఒకవేళ మీ ఊర్లో కానీ మీకు అందుబాటులో లేకపోతే ఈ 140 గ్రేడ్ 90 గ్రేడ్ అయినా వాడుకోవచ్చు. అది ఒకసారికి వాడుకుంటే ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్, మరి రిపీటెడ్గా అయితే 140 గ్రేడ్ మాత్రమే వాడమని మేమైతే సజెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి గేర్ బాక్స్ అనేది మెయిన్, మనకి ఈ పవర్ వేడర్స్ గేర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం రిపీటెడ్గా గేర్స్ వేయటం, న్యూట్రల్ చేసుకోవటం, ఫస్ట్ గేర్ వేసుకోవటం, సెకండ్ గేర్ వేసుకోవటం, రివర్స్ చేసుకోవటం, ఎక్కువగా మనం ఆపరేట్ చేసేదంతా గేర్స్ మీదే ఉంటుంది. అందుకనే గేర్ ఆయిల్ అనేది మంచి క్వాలిటీది వాడుకోవని మేము రిఫర్ చేస్తున్నాం. అది చిక్కదనంగా ఉండే 140 గ్రేడ్. ఒకసారి లేకపోతే 90 గ్రేడ్ అయినా వాడుకోవచ్చు. నెక్స్ట్ టైం అయితే మీరు ఎక్కడన్నా అందుబాటులో ఉన్నప్పుడు ఆ 140 గ్రేడ్ తెచ్చుకొని ఒక 5 లీటర్స్ కానీ 10 లీటర్స్ కానీ అలా పెట్టుకొని వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి చాలామంది ఇంకో ప్రశ్న అడుగుతున్నారు, లూజ్ గేర్ ఆయిల్ వాడచ్చా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మరి లూజ్ గేర్ ఆయిల్ వాడినప్పుడు మరి చాలామంది ఆటోమొబైల్ షాప్స్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద డ్రమ్స్లో నుంచి లూజ్ గేర్ ఆయిల్ ఇస్తారు.
వారు ఏమంటారంటే ఇది కూడా కంపెనీదే, సేమ్ అదే కంపెనీది, మీకు లూజ్లో ఇస్తామంటారు. కొద్ది ప్రైస్ అయితే తక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ అదైనా వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం లూజ్ది వాడినప్పుడు ఎంతవరకు నాణ్యంగా ఉంటుంది, ఏదైనా కల్తీలు కలిసినాయా అనేది మనం చూడం కాబట్టి మేమైతే సీల్డ్ బాటిల్స్ మాత్రమే వాడమని రిఫర్ చేస్తున్నాం. అదే సీల్డ్ బాటిల్ అయితే అది ఓపెన్ చేసి కల్తీ కలపడానికి అవకాశం ఉండదు కాబట్టి సీల్డ్ బాటిల్సే వాడమని మేము సూచిస్తున్నాం. ఫ్రెండ్స్ మరి అలానే ఇంజిన్ ఆయిల్ కూడా సీల్డ్ బాటిల్సే. ఫ్రెండ్స్ మరి ఏ కంపెనీలు వాడాలని కొంతమంది అడుగుతున్నారు. మీకు ఏ కంపెనీ అయినా బ్రాండెడ్ అయినా సీల్డ్ బాక్స్లో సర్వో కానీ క్యాస్ట్రాల్ కానీ ఇట్లా రకరకాల కంపెనీస్ అయితే మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఏదైనా కానీ సీల్డ్ బాటిల్సే వాడమని మనమైతే సూచిస్తున్నాం. ఫ్రెండ్స్ మీరు ఇంజిన్ ఆయిల్ కొనుగోలు చేసేటప్పుడు కంపల్సరిగా మీరు అడగవలసింది ఏంటంటే 4-స్ట్రోక్ పెట్రోల్కి సంబంధించిన ఇంజిన్ ఆయిల్ మాత్రమే అడగండి. ఎందుకంటే డీజిల్లో కూడా ఇంజిన్ ఆయిల్స్ అనేది దొరుకుతూ ఉంటాయి. పొరపాటున ఆ డీజిల్ ఇంజిన్ ఆయిల్ వాడతారని నేను ముందుగానే మీకు చెప్తున్నాను. ఎందుకంటే మేము ఒక సందర్భంలో ఒక ఫార్మర్ అయితే మరి తెలియక 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ ఆయిల్ బదులు డీజిల్ ఆయిల్ అయితే కొనుగోలు చేశాడు. వెంటనే మాకు వాట్సాప్లో పంపిస్తే మేము ఇది కాదండి, ఇది పెట్రోల్ సంబంధించింది, మీరు కొనుక్కోవాలని అయితే మనం చెప్పడం జరిగింది. వెంటనే అతను మళ్ళీ చేంజ్ చేసుకొని పెట్రోల్ సంబంధించిన ఇంజిన్ ఆయిల్ అయితే మరి వారు కొనుగోలు చేసి మళ్ళీ అది యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ పవర్ వేడర్స్ లైఫ్ పెరగాలంటే ముఖ్యంగా మనం పాటించవలసింది పెట్రోల్ కానీ ఇంజిన్ ఆయిల్ కానీ గేర్ ఆయిల్ కానీ టైం టు టైం కరెక్ట్గా చేంజ్ చేసుకుంటూ మంచి క్వాలిటీది వాడినప్పుడైతే మనకి చక్కగా ఈ పవర్ వేడర్స్ అనేది లైఫ్ పెరగటానికైతే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ మనమైతే ఒక చార్ట్ ప్రిపేర్ చేశాము. ఈ చార్ట్ మీకు డిస్ప్లే కూడా చేస్తున్నాను. ఈ చార్ట్లో అవర్స్ ప్రకారం మీరు గేర్ ఆయిల్ కానీ ఇంజిన్ ఆయిల్ కానీ చేంజ్ చేసుకున్నప్పుడు మీకు లైఫ్ అనేది ఈ పవర్ వేడర్స్కి పెరగడానికి అవకాశం ఉంటుంది. మన కంపెనీవే కాకుండా బయట ఏ కంపెనీ చూసుకున్నా కానీ ఈ టైం టేబుల్ అనేది మీరు మెయింటైన్ చేయండి. ఫ్రెండ్స్ మరి ఇంజిన్ ఆయిల్ అయితే ఫస్ట్ 10 అవర్స్కి మేము చేంజ్ చేయమని చెప్తాము. అలానే సెకండ్ సర్వీస్ వచ్చేప్పటికల్లా మళ్ళీ 1 to 20 అవర్స్ లెక్క పెట్టుకొని 20 అవర్స్కి చేంజ్ చేయమంటాం. అలానే నెక్స్ట్ 20 to 40 అవర్స్కి చేంజ్ అవుతుంది. అంటే 1 to 40 అవర్స్కి మళ్ళీ ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. తర్వాత 4th సర్వీసు మళ్ళీ 1 అవర్ నుంచి 60 అవర్స్ లెక్క పెట్టుకొని 60 అవర్స్కి చేంజ్ చేసుకోమని చెప్తాం. తర్వాత నుంచి ఎవ్రీ 60 అవర్స్కి ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోమని మేము సజెస్ట్ చేస్తున్నాం. అలానే గేర్ ఆయిల్ చూసుకున్నట్లయితే 1 to 20 అవర్స్ అంటే 1 గంట నుంచి 20 అవర్స్ మనం లెక్క పెట్టుకొని 20 అవర్స్కి చేంజ్ చేసుకోమంటాం. తర్వాత సెకండ్ సర్వీసు 1 to 40 అవర్స్, 3rd సర్వీసు 1 to 60 అవర్స్, 4th సర్వీసు 1 to 120 అవర్స్, తర్వాత నుంచి ఎవ్రీ 120 అవర్స్కి చేంజ్ చేసుకోమని మేము సజెస్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇలా మీరైతే చక్కగా ఆయిల్స్ మెయింటెనెన్స్ చేసుకున్నప్పుడు కంపల్సరిగా మీకు ఇంజిన్ అనేది ట్రబుల్ రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అయితే మీకు చక్కగా ఫీల్డ్లో ఈ ఇంజిన్ లైఫ్ అనేది పెంచుకోవచ్చని మేము సూచిస్తున్నాం. ఫ్రెండ్స్ మరి ఇలానే మీరు అందరూ మన సబ్స్క్రైబర్స్ కానీ మన దగ్గర పవర్ వీడ్స్ కొన్న రైతులు కానీ అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇలా చక్కగా మెయింటైన్ చేసుకుంటే మీ పవర్ వీడర్స్ అనేది లైఫ్ అనేది పెంచుకోవచ్చని మేము సలహా ఇస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.